హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ద డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ శ్రీకాకుళం క్లర్క్ పోస్టులో భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 71 పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇలా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చి జూలై 8, 2019. రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చి ఆగస్ట్ 2019. ఎగ్జాక్ట్ డేట్ మెన్షన్ చేయలేదు. కేటగిరీ వారిగా పోస్టులు చూసుకుంటే ముందుగా ఓపెన్ మార్కెట్ అంటే నార్మల్ క్యాండిడేట్స్, మనకి ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలో మన ఏబీసీడీ కేటగిరీస్, ఎక్స్ఎస్మెన్, ఈ విధంగా కేటగిరీ వారికి మొత్తం 57 పోస్టులు ఉన్నాయి. దాంతోపాటుగా పిఎస్సిఎస్ అంటే మనకి డిసిసిబి బ్యాంక్ శ్రీకాకుళంకి అఫిలియేట్ అయిన ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ ఎవరైతే ఉన్నారో వారు దాంట్లో వర్క్ చేసే స్టాఫ్ వారికి కొన్ని పోస్టులు కేటాయించడం జరిగింది. మొత్తం 14 పోస్టులు ఉన్నాయి. మొత్తం కలిగి 71 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక ఏజ్ లిమిట్ మినిమం 18, మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటుగా అప్పర్ ఏజ్ లిమిట్ కూడా మనకి రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజర్ క్యాండిడేట్స్ కూడా ఏజ్ లిమిట్ అప్లై అవుతుంది. ఎక్సర్విస్మెన్ అండ్ డిజేబుల్డ్ ఎక్సర్విస్మెన్ కూడా. ఇక పే స్కేల్ 11,765 రూపీస్ నుంచి పే స్కేల్ అనేది ఇది స్టార్ట్ అవుతుంది. మొత్తం అన్ని కలుపుకుంటే పెర్ మంత్ 20,248 రూపీస్ వస్తుంది. ఇందులో డిఏ, హెచ్ఆర్ఏ కలిపి ఉంటుంది. దీంతోపాటుగా బ్యాంక్ రూల్స్ అనుసరించి అదర్ ఎలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జాబ్ వచ్చి మనకి ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్కే సూట్ అయ్యే జాబ్ ఇది. ఎందుకంటే ఈ బ్యాంక్ అనేది శ్రీకాకుళం డిస్టిక్లో మనకి అక్కడ ఉంది, బ్యాంక్ ఉంది. సో జాబ్స్ కూడా అంటే మనకి అక్కడే వర్క్ చేయాల్సి ఉంటుంది. లోకల్ క్యాండిడేట్స్కి సూట్ అయ్యే జాబ్ కాబట్టి వాళ్ళని మాత్రమే ఇది అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అదర్స్ అప్లై చేయడానికి అవకాశం లేదు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు వారికి ఇన్ఫర్మేషన్ మీరు వీరు షేర్ చేయడం ద్వారా వారికి ఇన్ఫర్మేషన్ తెలియచేయండి. అప్లై చేసుకుంటారు అందరూ. అభ్యర్థి ఎవరైతే శ్రీకాకుళం డిస్టిక్ట్కి లోకల్ అయి ఉంటారో వారు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఆన్లైన్ టెస్ట్ సంబంధించి 100 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇంటర్వ్యూకి 25, టోటల్ 125 మార్క్స్ ఉన్నాయి. ఇక నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఎవరన్నా రాంగ్ పెడితే కనుక ఏమవుతుందంటే 0.25 మార్క్స్ అనేవి మైనస్ చేయడం జరుగుతుంది. ఇక ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఇది. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, న్యూమెరికల్ ఉంటుంది. ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఇస్తారు, రీజనింగ్ 35 మార్క్స్, న్యూమెరికల్ కూడా 35 మార్క్స్. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఇస్తారు. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే ఈ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 1 అవర్ టైం ఇచ్చారు. ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఆన్లైన్ మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేయవలసి ఉంటుంది, ibbsonline.ibbs.in. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఈ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది క్లిక్ చేయగానే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ముందుగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే క్యాండిడేట్ సంబంధించిన పర్సనల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చి మీరు బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ కొడితే ఏమవుతుందంటే ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. మీకు ఏమైతే మొబైల్ నెంబర్ ఇస్తారో దానికి అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా డీటెయిల్స్ వస్తాయి. మీరు సేవ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్లో మీరు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసుకుని లాగిన్ అయ్యి ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా ఫీజు పే చేయడం ద్వారా మీరు అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడం కంప్లీట్ అవుతుంది. కొన్ని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ప్రొసీజర్ అని చెప్పేసి. ఈ పూర్తి సమాచారం, ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకుని తర్వాత మీరు పే చేయండి. ఇక ఫీజు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్యాండిడేట్స్కి అయితే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, ఎక్సర్విస్మెన్ ఈ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి అప్లికేషన్ ఫీజు ప్లస్ ఇంటిమేట్ ఛార్జెస్ కలిపి 350 రూపీస్. అదే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీకి సంబంధించిన వారైతే 250 రూపీస్. ఇక అదర్ క్యాండిడేట్స్ అంటే మనకి ఓసీ, బీసీ వారు అయితే 600 రూపీస్. ఇందులో అయితే మనకి పిఎస్ఎస్ కేటగిరీ అయితే 500 రూపీస్. ఫీజు అనేది డెబిట్ కార్డ్స్ ద్వారా, క్రెడిట్ కార్డ్, ఇండియన్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డ్స్ కానీ మొబైల్ వాలెట్ యూజ్ చేసి ఆన్లైన్లో ఫీజు పే చేయవచ్చు. మీరు ఆన్లైన్లో ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అదర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినప్పుడు కొన్ని సైజ్ అనేది మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఇక ఫోటోగ్రాఫ్ సంబంధించి డైమెన్షన్ వచ్చి 200x230 పిక్సెల్స్ డైమెన్షన్స్ ఉండాలి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 20x50 KB మధ్యలో సైజ్ అనేది ఉండాలి, జేపీజీ ఫార్మాట్. ఇక సిగ్నేచర్ కూడా ఏంటంటే 140x160 పిక్సెల్స్ సైజ్ ఉండాలి.
హండ్రెడ్ కేబీ నుంచి 20 KB మధ్యన ఆ జేపీజీ ఇమేజ్ సైజ్ ఉండాలి. ఇవి డైమెన్షన్స్, ఇది ఇమేజ్ సైజ్. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ కానీ లేకపోతే బ్లూయింగ్తో కానీ మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి. ఆ ఇమేజ్ని ఆ పేపర్ని మీరు స్కాన్ చేసి అంటే 240x240 pixels సైజ్ అది, డైమెన్షన్స్ అవి 20 KB నుంచి 50 KB మధ్యలో ఇమేజ్ సైజ్ ఉండాలి. తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఇక్కడ ఇమేజ్ ఒక ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, ఇక్కడ బాక్స్ లేదు, ఇది టోటల్. ఇది ఐ స్పేస్ ఉంది కదా, ఈ ఈ స్పేస్లో మీ పేరు, ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేస్తున్నారో వారు మాత్రం రాయాల్సి ఉంటుంది. ఒక పేపర్ మీద ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం యాజ్ టీస్గా అక్కడ ఎలా ఇచ్చారో నోటిఫికేషన్లో మీరు అలా రాయవలసి ఉంటుంది, రాసి దాన్ని స్కాన్ చేయవలసి ఉంటుంది. 800 నుంచి 400 pixels ఈ డిక్లరేషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ స్కాన్ చేయవలసిన డైమెన్షన్స్ అవి. ఈ పిక్సెల్స్ మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత 50 నుంచి 100 KB మధ్యలో వచ్చే విధంగా ఇమేజ్ని మీరు రీసెర్చ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బ్యాంక్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు నోటిఫికేషన్ సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, మేము ఇమీడియట్గా రిప్లై ఇస్తాము. మీకు తెలిసిన వారి ఫ్రెండ్స్ ఉంటే వారికి వీడియో షేర్ చేయండి, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ డైలీ తెలుసుకోవాలంటే మా తెలుగు జాబ్ పోర్టల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము లేటెస్ట్ జాబ్ వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ ద్వారా మీకు సమాచారం అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.